హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే వైఎస్ఆర్ చేయుత చర్వేలో వాలంటీర్ యాప్లో కొన్ని రకాలైనటువంటి ఎర్రర్స్ ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారండి అయితే నేను దాదాపుగా పది ఎర్రర్స్కి కి సొల్యూషన్ అయితే తేవడం జరిగింది సో ఈ వీడియోలో మీకు పది ఎర్రలు వచ్చినట్లయితే వాటికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఏదో ఒక కి ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరి దగ్గర చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది సగం చూసేసి అన్న నాకు ఈ ఎర్ర వచ్చింది నాకు అవట్లేదు అంటున్నారు అంటే నేను వీడియో చేసిన దానికి అర్థం పోతుంది సో వీడియో పూర్తిగా చూసి మనం వాలంటీర్లకు వెంటనే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చేస్తే మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే మనకు కొన్ని రకాలైతే ఎర్రర్స్ అయితే వాలంటీర్లకి అయితే రావడం జరుగుతుంది అందులో ఉన్న మొదటి ఎర్రర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకు మొదటిగా వచ్చినట్లయితే ప్రతి ఒక్క వాలంటీర్లు అడిగే ప్లేస్లు ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేసుకోవాలి ఆ ప్లేస్లో వచ్చినట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చూద్దాం మహిళను ఎంటర్ చేసిన తర్వాత కూడా ఓన్లీ ఫిమేల్ బెనిఫిషరీస్ ఆర్ ఎలిజిబుల్ అనే ఎర్ర వస్తుంది దీనికి ఏం చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్ దానికి ఒకే ఒక మార్గం కుటుంబ సర్వేలో కొన్ని తప్పుదల వల్ల ఈ సమస్య అనేది వస్తుంది సో కాబట్టి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా జెండర్ తప్పుగా ఉన్న వ్యక్తిని డిలీట్ చేసి మీ వాలంటీర్ అప్లికేషన్లో మరలా వీరి జెండర్ అనేది సరిగా సెలెక్ట్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అనేది ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలామంది మహిళలు ఎంటర్ చేసిన మనకు ఫిమేల్ బెనిఫిషరీ ఆర్ ఎలిజిబుల్ అని ఎర్ర అనే వస్తుంది కదా సో వాళ్ళైతే మాత్రం హౌస్ మ్యాపింగ్లో చాలామంది జెండర్లు మార్చే ఉంటారు సో ఒకసారి అయితే అక్కడ డిలీట్ చేసి జెండర్ మళ్ళీ చేంజ్ చేయమంటున్నారు సో దానికైతే ఈ పరిష్కారం అనేది దొరుకుతుందంటున్నారు అలాగే మనకు రెండో చూడండి ఇన్వాలిడ్ క్యాస్ట్ నెంబర్ అనే ఎర్ర వస్తే ఏం చేయాలని చాలామంది వాలంటీర్లు అయితే అడుగుతున్నారు సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది వరకు క్యాష్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటుంది అంతకుముందు ఉన్నది ఎక్స్పైర్ అయ్యి ఉండవచ్చు కాబట్టి మీరు క్యాష్ అప్లికేషన్ జనరేట్ అయ్యి అప్రూవ్ అయిన తర్వాతనే స్వీకరించబడుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయకండి ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకి క్యాష్ అనేది క్యాస్ట్ మంది ఎంటర్ చేస్తారు కదా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది సో మనకు మ్యాక్సిమం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది అంటున్నారు సో అంత నుంచి లోపు ఉంటే తీసుకోదు సో ప్రతి ఒక్కరు అయితే ఎక్స్పైర్ అయ్యి ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే అలా చేయండి చాలామంది ఏం చేస్తారంటే అప్రూవ్ కాకుండానే కొంతమంది నెంబర్లు అయితే ఎంటర్ చేస్తున్నారు అలాగైతే తీసుకోదా అంటున్నారు సో థర్డ్ చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఇన్ అని వస్తే ఏం చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీనికి సమస్య పరిష్కారం ఏంటంటే మీ ఆధార్ నెంబర్కి అనుసంధానంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి సో చేసిన తర్వాత మనకు ఈ యొక్క డేట్ చూడండి పన్నెండు ఆరు రెండు వేల ఇరవైకి అనగా ఎప్పుడైతే జియో పాస్ అయిందో అప్పటికి నలభై ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి సో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇన్వాలిడ్ అని వస్తే సో అక్కడికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా ఈ డేట్ వరకు చూడండి అలాగైతేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు నలభై సంవత్సరాలు ఉంటే సో ఫోర్త్ డౌట్ ఏంటంటే నో డీటెయిల్స్ అవైలబుల్ ఆఫ్ ది గివన్ యూఐడి ఫర్ ఆధార్ అని వచ్చినట్లయితే ఏం చేయాలని చాలామంది వాలంటీర్లు తాగుతున్నారు సో అందులో ఉన్న మీకు పరిష్కారం సంస్కారం ఏంటంటే సో మీ ఆధార్ జిఎస్డబ్ల్యూలో ఎన్రోల్ అయ్యి ఉండాలి మీరు మీ వాలంటీర్ అప్లికేషన్లో హౌస్ హోల్డ్ సర్వే ద్వారా మ్యాప్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాతనే ఆ డీటెయిల్స్ జిఎస్డబ్ల్యూస్కి వెళ్తాయి ముందుగా మీ ఆధార్ సరిగా ఉందో లేదో ఒకసారి ఇందులో కూడా చెక్ చేయండి ఎక్కడైతే ఒక లింక్ ఇవ్వడం జరిగిందని అంటున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా మన ఆధార్ అనేది ఎంట్రోల్ అయ్యి ఉండాలి సో తప్పకుండా హౌస్ హోల్డ్లో సర్వేలో మ్యాప్ అయ్యాల్సి ఉంటుంది ఎవరికైనా ఈ సమస్య వచ్చినట్లయితే ఇదేంటే మనకు నో డీటెయిల్స్ అవైల్ ఫర్ ద గివెన్ యుఐడి నెంబర్ అని వచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది జిఎస్డబ్ల్యూలో వెళ్ళాలి కాబట్టి అది పరిష్కారం అనేది ఉంటుంది సో ఫిఫ్త్ చూడండి బెనిఫిషరీ అండ్ స్పౌస్ ఆఫ్ హెచ్ఓఎఫ్ నాట్ ఇన్ సేమ్ ఫ్యామిలీ అని ఉంచినట్లయితే దీనికి ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు సో దీనికి సమస్య పరిష్కారం ఏంటంటే కుటుంబ సర్వేలో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి మరలా డిలే చేసి అందరినీ ఒకే ఫ్యామిలీలో పెట్టి మ్యాపింగ్ చేయాల్సి అయితే ఉంటుంది వాలంటీర్ అప్లికేషన్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా ఇది చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకి బెనిఫిషరీ అండ్ స్పౌస్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నాట్ ఇన్ సేమ్ ఇన్ అని ఫ్యామిలీ వచ్చినట్లయితే దీనికి పరిష్కారం ఏంటంటే మనము ఈ యొక్క కుటుంబ సర్వీల సమస్యలో ఇటువంటి ప్రాబ్లం వస్తాయంట అలాగే సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే దాన్ని మరలా డిలీట్ చేసి అందరినీ ఒకే ఫ్యామిలీలో యాడ్ చేసి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది సో ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా ఇది చేయాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోండి అలాగే స్పౌస్ యూఐడి ఇన్వాలిడ్ అని వస్తుంది ఏం చేయాలని అడుగుతున్నారు సో దానికి పరిష్కారం ఏంటంటే ఒకవేళ హౌస్ హోల్డ్లో సరిగా మ్యాపింగ్ జరగకపోతే డిలీట్ చేసి మరలా యాడ్ చేసి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత జిఎస్డబ్ల్యూ ఆధార్ ఎన్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తా కదా మనకు స్పౌస్ యూడీ అని వచ్చినట్లయితే ఇన్వాలిడ్ యోజన వచ్చినట్లయితే ఈ విధంగా చేయండి ఎవరైనా ఒకవేళ కొన్ని ప్రాబ్లం వల్ల ఇవి ఏర్పడతాయి అంట సో హౌసింగ్ మ్యాపింగ్ జరగకపోతే డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకు సిక్స్త్ డౌట్ చూసినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ నాట్ సబ్మిటెడ్ అని ఎర్రర్ వస్తే ఏం చేయాలని చాలామంది ఆడుతున్నారు దీని పరిష్కారం ఏంటంటే మీ డిజిటల్ అసెంట్ని కాంటాక్ట్ అయ్యి వారి బ్యాంక్ డీటెయిల్స్ మ్యాపింగ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా వాళ్ళకి ఎవరికైనా బ్యాంక్ డీటెయిల్స్ నాట్ సబ్మిటెడ్ అని వచ్చినట్లయితే అది డిజిటల్ అసిస్టెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళని కలిసేసి ఈ డీటెయిల్స్ని మ్యాపింగ్ చేయమంటున్నారు అలాగే సెవెంత్ డౌట్ ఉండి బెనిఫిషరీ నాట్ ఇన్ ద వాలంటీరీ క్లస్టర్ అని వస్తే ఏం చేయాలని చాలా అడుగుతున్నారు సో దానికి సమస్య పరిష్కారం ఏంటంటే బెనిఫిషరీ కంపల్సరీగా మీ క్లస్టర్ మ్యాపింగ్లో అయ్యి ఉండాలి వేరే కుటుంబ సర్వే వాలంటీర్ అప్లికేషన్లో పూర్తయి ఉండాలి ఫ్రెండ్స్ చూసారా సారీ బెనిఫిషరీ కంపల్సరీగా మన క్లస్టర్లోనే ఉండాలి కుటుంబ సర్వేలో వాలంటీర్ అప్లికేషన్ అయి ఉండాలి ఇలా అయితేనే బెనిఫిషరీ నాట్ అవైలబుల్ ఆఫ్ ద వాలంటీర్ క్లస్టర్ అని రాదు ఫ్రెండ్స్ ఏదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఏది డౌట్ చూడండి వంటర్ మహిళలకు హస్బెండ్ లేదా స్పౌస్ ఆధార్ ఎలా ఎంటర్ చేయాలని అడుగుతున్నారు వారికి ఒంటరి మహిళలు లేదా వితంత పెన్షన్ వస్తుంది కాబట్టి అలాంటి వారికి చేయొతో వర్తించదు ఫ్రెండ్స్ చూసారు కదా నేను చాలాసార్లు చెప్పాను ఎవరికైనా వంటర్ మహిళకు ఈ యొక్క వీడియోలు ఉంటారు కదా సో వాళ్ళకైతే మాత్రం వర్తించదు నేను చాలాసార్లు చెప్పాను సో చాలామంది కొన్ని ఏరియాలో అవైలబుల్ ఉంటుంది అంటున్నారు సో మీ ఇష్టం ఇంకా నైత్ డౌట్ చూడండి వాలంటీర్ డిఓబి ఇన్వాలిడ్ అని వస్తే ఏం చేయాలని అడుగుతున్నారు సో ఏపీజీవి డాట్ ఏపీసీఎఫ్ఎఫ్ఎస్లో పొందపరిచినటువంటి మీ డేటా సారీ మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండవచ్చు లేదా నావసంలో మీ డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది మీ ఎంపీడీఓ ద్వారా లేదా మీ మున్సిపల్ కమిషనర్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ అనేది సర్చ్ చేయించుకోండి ఎవరికైనా ఈ విధంగా వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది సర్చ్ చేసుకోమంటున్నారు అలాగే మనకు లాస్ట్ చూడండి వాలంటీర్ యూఐడి నాట్ రిజిస్టర్డ్ ఆయన వస్తే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు అందులో కూడా సేమ్ ఈ యొక్క వెబ్సైట్లో మీ యొక్క వాలంటీర్ వివరాలు నమోదు చేసి ఉండకపోవచ్చు మీ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషన్ ద్వారా వివరాలు అనేది చేయించండి ఫ్రెండ్స్ చూస్తారు కదా మన లాస్ట్ రెండు అనేది డేట్ వాలంటీర్ డిఓబి ఇన్వాలిడ్ అలాగే వాలంటీర్ యూఐడి నాట్ రిజిస్టర్డ్ ఈ రెండు సమస్యలు వచ్చినట్లయితే మనం ఎంపీడిఓ ఆఫీస్లో కలవాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అలాగే వాళ్ళ యొక్క మున్సిపల్ కమిషన్ ద్వారా అనేది ఈ ఒక వాలంటీర్లు లాగిల్ ఉండకపోవచ్చు సో ప్రతి సరి చూసుకోమంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు డౌట్స్ ప్రకారం అయితే చాలామంది ఇంకా అడుగుతున్నారు ఏంటంటే మీ అర్హతలు ఏంటంటే ఉండాలి అని చాలామంది అడుగుతున్నారు సో ఫైనల్గా మనం చూసినట్లయితే ఈ వైఎస్ఆర్ చేయత లాస్ట్ డేట్ ఎప్పుడని అడుగుతున్నారండి సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి జూలై ఏడు వరకు అని మనకు మ్యాన్షన్ చేయడం జరిగింది సో కొంతమంది ఏమంటున్నారంటే జూలై పదిహేడు వరకు కూడా ఉంది కదన్న మీరేంటి పదిహేడు అనవచ్చు సో ఫస్ట్ ఏం చేశారంటే మొన్న మన జూన్ ఎండింగ్లో అయితే జూలై పదిహేడుని వేశారు ఆ తర్వాత వచ్చిన పేపర్లో జూలై ఏడని ప్రచురించడం జరిగింది సో మీ ఇష్టం నేను చెప్పాల్సి చెప్తున్నాను ఈ రెండు రోజుల్లో లాస్ట్ డేట్ అయితే ముగిపోతుంది సో తర్వాత ఎక్స్టెండ్ చేయవచ్చు ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీకు డేట్లు పెంచవచ్చు సో తప్పకుండా ఈ జూలై ఏడు లోపు అయితే మీకు వీలైనంత త్వరగా మీ యొక్క యాప్ను అప్డేట్ చేసుకుని మీరైతే ఈ సర్వే పూర్తి చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ కూడా ఇస్తాను సో ప్రతి ఒక్కరు పూర్తి చూసిన వరకు అయితే వీడియో అర్థమవుతుంది అలాగే కొంతమంది ఇంకా పథకానికి అర్హత ఏంటని అడుగుతున్నారు సో అలాగే చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆర్థిక సహాయం ప్రభుత్వం అనేది రూపొంచింది ఈ పథకం అయితే ఈ పథకం ద్వారా నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి నాలుగు సంవత్సరాలుగాను డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తుంది సో లాస్ట్ ఈ పథకం అర్హతలు ఏంటి చూసినట్లయితే మహిళల వయసు అనేది నలభై ఐదు నుంచి అరవై మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులం గల వారు మాత్రమే అర్హులు దీంతో పాటుగా వీళ్ళు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్నారో అనర్హులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు అనర్హులు అయితే కుటుంబ నెలసరి ఆదాయం అనేవి పదివేల రూపాయ ఉండాలి పట్న పట్టణాల్లో అయితే పన్నెండు వేలైపోయి ఉండాలి అయితే భూమి విషయానికి వచ్చినట్లయితే మాగానే మూడు ఎకరాలు ఉండాలి అనేది పది ఎకరాల లోపు అయితే ఉండాలి రెండు కలిపి పది ఎకరాలు మించి కూడా ఉండకూడదు అయితే కరెంట్ బిల్ వచ్చేసరికి మూడు వందల యూనిట్ లోపే ఉండాలి సో నో ఇన్కమ్ ట్యాక్స్ పే అలాగే నో గవర్నమెంట్ ఎంప్లాయ్ నో ఫోర్ వీలర్ మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా అలాగే ఫోర్ వీలర్ ఉన్నా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా మీరు అనర్హులు సో మున్సిపాలిటీ ఏరియాలో ఆస్తి వెయ్యి చదర పడుగు లోపు అయితే ఉండాలి సో ఎవరైనా మున్సిపాలిటీ ఏరియాలో మీరు ఆస్తున్నట్లయితే సో వెయ్యి చదర పొడుగు లోపు అయితే ఉండాలి అందుకు నుంచి ఉంటే అనర్హులు సో తప్పనిసరిగా క్యాష్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో కొన్ని ఏరియాలో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు కొన్ని ఏరియాలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు సో తప్పకుండా ఇవేంటైతే ఉండేటట్టు చూసుకోండి ఇవైతే ఉండాలి కాబట్టి సో అలాగే మహిళ వేరే పెన్స్ తీసుకుంటున్న వారు ఆవిడ అర్హులైనా అని అడుగుతున్నారు అయితే మహిళ వేరే పెన్షన్ తీసుకుంటున్నారు ఆవిడ అర్హురాలేనా అని అడుగుతున్నారు సో అయితే వేరే ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్న మహిళలు అర్హులైతే కాదు ఎందుకంటే భర్త పెన్షన్ తీసుకుంటున్నారు భార్యకి పథకానికి అర్హులైనా అడుగుతున్నారు సో దీనికి కూడా భర్త పెన్షన్తో పాటు భార్యకు సంబంధం లేదు కాబట్టి అర్హురాలే అయితే కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న వారు ఉండరాదు ఫ్రెండ్స్ చూస్తారు కదా భర్త పెన్షన్ వచ్చినా పర్లేదు కానీ భార్యకైతే వస్తుంది అలాగే వేరే పెన్షన్స్ తీసుకుంటున్న వారైతే కాదు కాదని అడుగుతుంది సో వాళ్ళు అయితే అర్హులు కాదు సో తప్పకుండా ఇవైతే మీరు గమనించి గుర్తుపెట్టండి సో తప్పకుండా బీపీలు అనగా పేదలకు వచ్చే పెన్స్ కుటుంబంలో ఎవరు తీసుకుంటున్న మహిళలకు సంబంధం లేదు సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ వరకు నా అప్డేట్ ప్రకారం అయితే మీకు పది ఎర్ర సొల్యూషన్స్ చెప్పాను అలాగే లాస్ట్ డేట్ అనేది జూలై ఏడు వరకు అయితే ఉంది సో మేబీ పెంచే అవకాశం అయితే ఉంది సో తప్పకుండా మీరు రెండు రోజులు అయితే కంప్లీట్ చేయండి సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వీడియో చేశాను సో తప్పకుండా మన వాలంటీర్ వెంటనే షేర్ చేయండి వాళ్ళు కూడా ఇవి ఉపయోగపడుతుంది కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్